2021 నూతన సంవత్సరం 19 న్యూస్ క్యాలెండర్ ను 19 న్యూస్ కర్నూలు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మహేశ్వర్ రెడ్డి మరియు కర్నూలు పార్లమెంట్ రిపోర్టర్ జగదీష్ ఆధ్వర్యంలో వైకాపా జిల్లా నాయకురాలు విజయ మనోహరి కర్నూలులోని తన స్వగృహంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైకాపా జిల్లా నాయకురాలు విజయ మనోహరి మాట్లాడుతూ పాత్రికేయ రంగంలో జర్నలిజం చాలా విలువైందన్నారు. ప్రతి జర్నలిస్ట్ పార్టీలకు అతీతంగా ఉంటూ అటు రాజకీయ నాయకులు ఇటు అధికారులు చేస్తున్నటువంటి తప్పొప్పులను బయటపెడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తున్నారన్నారు. చాలా మంది జర్నలిస్టులకు వారి సంస్థల నుండి ఎలాంటి జీతభత్యాలు ఇవ్వనప్పటికీ వారు కేవలం ఆ వృత్తి పట్ల మక్కువతో ఇష్టంగా పనిచేస్తున్నారని కాబట్టి ప్రతి ఒక్కరూ జర్నలిస్టుల విలువలను గుర్తించాలన్నారు. జర్నలిస్టులు కూడా తమ విలువలు దిగజారకుండా తమ బాధ్యతలను గుర్తించి మీడియా రంగానికి ఆయా సంస్థలకు అండగా నిలవాలని సూచించారు. వాస్తవ కథనాలను ప్రసారం చేస్తున్న 19 న్యూస్ సిబ్బందికి మరియు యాజమాన్యానికి రిపోర్టర్లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ కెమెరామెన్ బాబు, 19 న్యూస్ రిపోర్టర్లు భాస్కర్, కాసిం అలీ, ఓబలేష్, ప్రసాద్, కిరణ్, రామాంజీ తదితరులు పాల్గొన్నారు. 19 న్యూస్ ఛానల్ యాజమాన్యానికి, మీడియా మిత్రులకు, సబ్స్క్రైబర్స్కు అందరికీ కూడా నూతన సంవత్సరం 2021 సంవత్సరము అందరికీ కూడా హ్యాపీగా సాగాలని చెప్పని, అంతా మంచిగా జరగాలని చెప్పని అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ 2020 అనేది మనకు 2020 మ్యాచ్ లాగానే కరోనాతో దాంతో అందరూ చాలా ఇబ్బంది పడినారు. చిన్న తరగతి దగ్గర నుంచి అందరికీ కూడా చాలా ఇబ్బందికరంగా మారింది ఆ సంవత్సరము. ఈ కొత్త సంవత్సరము అందరం కూడా సంతోషంగా మంచిగా జరగాలని చెప్పని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.